నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేయించారు అనేటువంటి భావనలో ఇప్పుడు అందరూ కూడా వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు సో ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండబోతోంది వైసీపీ కనుక గెలిచినా ఓడినా మ్యాక్సిమం ఓడిపోతుంది అనేటువంటి భావనలోనే ఉన్నారు ఓడితే కనుక దాని బాధ్యత వహించాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి తప్ప వైసీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎవరు కూడా బాధ్యత వహించరు వాళ్ళకి అసలు అది లేదు అంటే అర్హత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఈ అంశానికి సంబంధించి ఎంతో ఎన్నో విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు అది కూడా అనవసరంగా అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయించి బయటకు వచ్చిన తర్వాత లేదా అరెస్ట్ చేయించిన యాభై రెండు రోజులు లోపల ఉండడం వల్ల మొత్తం ప్రజాదరణ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వెళ్ళిపోయింది సో అప్పుడు దాకా వైసీపీ ఉంది ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ వైపే చూస్తున్నారు ఈవెన్ వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు కూడా టీడీపీ వైపే చూస్తున్నారు ప్రజాదరణ అంతా అటు వెళ్ళిపోవడం వల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటమి అవ్వచ్చు ఓటంపాలు అవుతుంది వైసీపీ సో దానికి కారణం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప వైసీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎవ్వరు కూడా బాధ్యులు కారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు నిజమంటారు మీ అభిప్రాయం ఏంటి అది అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే వైసీపీ శ్రేణిలో కొంతమంది అంటే నేను నాతో పంచుకున్న విషయాలు చెప్తున్నా అంటే మిత్రులు ఉన్నారు అనవసరంగా కిలుక్కున్నారా మా ఓడు అంటే వాళ్ళ ముఖ్యమంత్రిని మా ఓడని మా అని సంపాదించు సంబోధించుతూ మాట్లాడతారు అంటే ఎలా అంటే అనవసరంగా కెలుక్కున్నాడు రా మావాడు అరెస్ట్ అయిపోయినా బాగుండేది మా సీఎం అరెస్ట్ అయిపోతే బాగుపట్టు బాగుండేవాడు మా పట్టుగా మేము సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు ఆడడానికి బాగుండేది ఖచ్చితంగా ఓ ఈసారి మెజార్టీ తగ్గినా గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందనమాట బాగా అనవసరంగా కెలుక్కున్నావురా ఆయన క్రేజ్ వచ్చేసిందిరా ఏంటి అంటూ అప్పుడు ఒక్కొక్కటిగా వన్ బై వన్ అంటే మీరు అన్నారే వారు వన్ సైడ్ అయిపోయింది అరెస్ట్కు ముందు అరెస్ట్కు తర్వాత అన్నట్టుగా వారు వన్ సైడ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వైసీపీ శ్రేణులు మాట్లాడుకునే విధానం ఎలా ఉందంటే బయటికి మాత్రం గంభీరంగా ఉన్నారు మేకపోతు గంభీరం అంటారులేండి బయటికి గంభీరంగా పుల్లాగా కనిపించిన లోపల మేకపోతులాగా ఉన్నారు అంటే భయం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వీళ్ళు వీళ్ళేమంటున్నారు అరే మేము రెండు వేల పన్నెండు నుంచి జెండా పట్టుకొని కార్యకర్తలుగా ఉన్నాము జగన్ గవర్నమెంట్ ఫామ్ చేసినా చేయకపోయినా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా నిలబడ్డాము మాకేం ఉరిగింది మేము నాలుగు పైసలు సంపాదించుకోలేకపోయాము అనే నిరాశ కూడా ఉంది వాళ్ళల్లో అంటే ఎంతసేపు సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి చేయడం వల్ల కన్స్ట్రక్షన్స్ పెరగడం వల్ల నాలుగు కాంట్రాక్ట్స్ రావడం వల్ల ఆ కాంట్రాక్ట్స్ ఏమైనా వస్తే మేము ఒక మంచి సెటిల్ అవుతాం కదా ఎన్ని కదా అన్న కోసం జెండా పట్టుకుని తిరిగాం మా వైపు కూడా కొద్దిగా చూడాలి కదా అన్న ఎంతసేపు అన్నే మొత్తం తీసుకుంటానంటే ఎలా అవుతుంది బటన్ నొక్కి వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఎలా అవుతుంది అట్లీస్ట్ మాకు ప ఒక పరపతేనే కావాలి ఊర్లో మాకంటూ ఒక సర్పంచ్గా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాకు వెయిట్ రావాలి అంటే ఖచ్చితంగా అరే మేము ఎవరికి చెప్తాం వాళ్ళకే వచ్చేలా ఉంటే మా కొద్దిగా వెయిటేజ్ ఉంటుంది కదా మేము కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు కదా అదేం లేదు ప్రతిదీ అర్హులు ఎవరున్నారో ఆ వాలంటీర్ల ద్వారా లిస్ట్ వెళ్ళిపోతుంది ఆయన బటన్ నొక్కుతున్నాడు వాళ్ళకి పడిపోతుంది మేము పక్క నుంచి వెళ్తుంటే కనీసం మాకు విష్ కూడా చేయట్లేదు కూర్చొని లేకపోవడం విషయం పక్కన పెడితే మమ్మల్ని విష్ చేయట్లేదు అని చెప్పి వైసీపీ శ్రేణులో ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గిద్దరు ముగ్గురు అలా మాట్లాడడం నాతోనే షేర్ చేసుకోండి విన్నాను అంటే ఎట్లా అయిపోయిందంటే దీని మీద అసలు ఇవాళ దిశాపత్రిక పత్రిక కానీ కొన్ని కొన్ని గ్రేట్ ఆంధ్రా లాంటి కొన్ని కొన్ని సోషల్ మీడియా అంటే ఆన్లైన్లో ఉండే పత్రికలు కూడా క్లియర్గా చెప్తున్నాయి అంటే ఇట్లా జగన్ గ్రాఫ్ తగ్గుతుంది ఇక్కడ టీడీపీ గ్రాఫ్ పెరిగింది టీడీపీతో పాటు జనసేన యాడ్ అవడం వల్ల గ్రాఫ్ పెరిగింది ఒకవేళ టీడీపీ సపరేట్గా జనసేన సపరేట్గా మళ్ళీ పోటీ చేస్తున్నా కానీ వైసీపీ ఎంతో కొంత మెరిట్ అయ్యేది బట్ ఆయో కలిసే కలిసేలా చేసింది కూడా వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టు వదిలేశారు పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తుంటారు నా ఫోటో వల్లే గెలిచారు నాదల్లే ఇదైంది అక్కడ ఎవరు ఆ పిల్లిని పెట్టినా కుక్కను పెట్టినా గెలిచే పరిస్థితి ఉందన్నట్టుగానే వైసీపీ శ్రీలు కొంతమంది మాట్లాడారు అన్న ఫోటో చూసారా ఓటేసాము అన్న వల్ల గెలిచాడు రా వాడు పలానాడు అనుకున్నారు బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే అన్న వల్లే మళ్ళీ ఓడిపోతున్నాం అంటే అర్థం ఏంటి అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ప్రజల నుంచి వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద లేదు కేవలం ముఖ్యమంత్రి మీదే ఉందంట ముఖ్యమంత్రి విధి విధానాల మీద ముఖ్యమంత్రి పథకాల మీదే ఉందన్నట్టుగా జనాల్లోకి వెళ్తుంది సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులు కానీ ఆ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేడుకుంటున్నారు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ మీరు కావాలంటే డ్రాప్ అయిపోండి పోటీ చేయొద్దు లేదా టీడీపీ కానీ జనసేన కానీ జంప్ అయిపోండి పరిస్థితి ఇలా ఉంది మేమైతే అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి లేదు మాకు పనులు లేవు ఆ పథకాల ద్వారా డబ్బులు ఎంత వస్తాయి దానివల్ల వస్తున్నాయి కరెక్టే మళ్ళీ మరో రూపంలో ఆర్టీసీ రేట్లని కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ పెంచేస్తున్నారు ఎలా బతకాలి రోడ్లు సరిగ్గా లేవు ఆ మౌలిక సదుపాయాలు సరిగ్గా కల్పించట్లేదు ఎంతసేపు పథకాలు పథకాలు అయితే మిగతా ఎలా నడుస్తాయి మా పిల్లలు డిగ్రీలు చేసి బయట ఉన్నారు ఉద్యోగాలు లేవు మేము ఇంకెలా బతకాలి అనే ధోరణిలో ద్వారంలో ఎమ్మెల్యేలకి సెగ తగులుతుంది స్థానిక ప్రజల నుంచి సో అందుకే చాలామంది ఎమ్మెల్యేలు స్తబ్దుగా ఉన్నారు ఆల్రెడీ యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు లొకేషన్ కలవడానికి బాబుగారిని కలవడానికి సైకిల్ మీద సవారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట మేబి అంటే ఈ వార్తలన్నీ వింటుంటే నిజమే అనిపిస్తుంది అది ఎందుకంటే ఎంతసేపు సంక్షేమం సంక్షేమం అంటే అభివృద్ధి ఎలాగండి అభివృద్ధి ఉంటేనే రెవెన్యూ జనరేట్ అవుద్ది టర్న్ ఓవర్ పెరుగుతుంది దాని ప్రకారం మళ్ళీ ఈ సంక్షేమం డైవర్ట్ చేయాలి కానీ కంప్లీట్గా సంక్షేమం అంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరిస్తారు ఎవ్వరు ఎవ్వరు మళ్ళీ ఈ పను ట్యాక్సీ లోపంలో సామాన్లు కట్టే సామాన్లు కూడా కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళే కడతారు ట్యాక్సీలన్నీ కూడా సామాన్యుల వాళ్ళు కూలీలు మాకు జే కూలీ వేతనం వస్తుంది కానీ జీతం కాదు కాబట్టి మేము ఏం ట్యాక్సీలు ఏమైనా కట్టరు హై ప్రొఫైల్ వాళ్ళు కొంత బ్లాక్ మనీ చూపిస్తారు కొంత వైట్ మనీ చూపిస్తారు వాళ్ళు ఏదో పెద్ద సీనియర్ చార్టెడ్ అకౌంట్ పట్టుకొని వాళ్ళు చూపిస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉంటారు వాళ్ళే ట్యాక్సీలు కడతారు వాళ్ళ ద్వారా వచ్చింది ఇదే చెయ్యాలి లేదా కొన్ని కొన్ని రిజిస్ట్రేషన్లు వాటి ద్వారా వస్తాయి ఎంతగానో వస్తాయి చాలా ఇబ్బంది అవుతుంది కదా సో ఇదన్నీ కూడా ప్రజలకు అర్థమైంది ఎప్పుడైతే చంద్రబాబుని అరెస్ట్ చేశారో అరే మరీ డెప్త్గా కక్ష కక్షలాగే ఉందే ఆయన 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 మానని ఆయన వదిలేసి ఉంటే వీళ్ళు మేము పథకాలు ఇది నెక్స్ట్ ఫైవ్ పథకాల వరకు చేసాము పథకాలు ఎంతవరకు వెళ్ళాయో మాకు అర్థమైంది నెక్స్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పి వెళ్ళడానికి ఉండేది ఓకే సో కంప్లీట్గా ఇదే కాన్సన్ట్రేట్ చేయడము ఎమ్మెల్ ఇప్పుడు ఓన్ డెసిషన్ అవడం ఆయన ఒక్కడే ఏకచత్రాధిపత్యం నడిపించడం ఇదంతా మిగతా కార్యకర్తలకి ప్రజాప్రతినిధులకి అది డైజెషన్ అవ్వట్లే అది కరెక్ట్ కాదు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి ప్రజాప్రతినిధి ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే ఏదైతే ఉన్నారో నియోజకవర్గాల్లో వాళ్ళు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అవుతారు ఇలాగ వచ్చే ఈ నూట డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యేలో ఉన్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అంతే కదా ఇదంతా ఎమ్మెల్యేలు కలిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యింది అంతేగాని ఆయన సింగిల్గా మన అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయిలో ఒక్కడే వచ్చేసి అందరు ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి అయిపోలేదుగా సో ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని కూడా ప్రజా ప్రజా కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కానీ ఇన్వాల్వ్ చేస్తే మేము నాలుగు కాలాల పాటు ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది నాలుగు డబ్బులు సంపాదించుకున్నట్టు ఉంటుంది టర్నోవర్ పెరుగుతుంది అభివృద్ధి పెరిగితేనే అన్ని సక్రమంగా అవుతాయి అనే ఆలోచనలో పడ్డారు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండే ఈ అభిమానులు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు కూడా ఈ సెగ ఎమ్మెల్యేలకు తగులుతుందట అది క్లియర్గా ఇప్పుడు దిశాపత్రిక గ్రేట్ ఆంధ్ర లాంటి కొన్ని కొన్ని ఉన్నాయి సోషల్ సోషల్ మీడియాలో వచ్చేవి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఇట్లా హెచ్చరిస్తూనే రాశారు ఓకే ఇప్పుడేంటి విన్ అవుతుంది కాబట్టి అంటే టీంవర్క్ మీన్స్ మోర్ దాన్ వయ్ కాబట్టి ఒక్క లీడర్ అనే కాదు లీడర్ మరొక పది మంది లీడర్లను తయారు చేయాలి కానీ పది మంది బానిసలను తయారు చేయకూడదు ఎంతసేపు పథకాల ద్వారా ఇచ్చేసి ఆ పథకాలు ఉంటేనే బతకగలుగుతాడు లేదా బతకలేడని కాదు బతకడం నేర్పించాలి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలి నలుగురికి సాయపడేలా నిలబడే తీర్చిదిద్దగలగాలి అలాగ లేకుండా ఇలా చేస్తే ఇది ఇన్ని రోజులు ఉంటుంది ఎప్పటికైనా మంచిది కాదు అట్లా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తనను తాను పోషించుకోగలిగితేనే ఎప్పుడైనా అది బాగుంటుంది తను బాగుంటాడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి అదే మంచి సొసైటీ అవుతుంది అది కూడా బాగుపడుతుంది అలాంటి ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం లేదనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది మీరు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి రాబోయేటువంటి రోజుల్లో థ్యాంక్ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్